జరుగుతున్న చిరుతపులి బోన్లో చిక్కింది అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఏడవ మైలురాయి వద్ద చిరుత బోన్లో పడింది కేవలం ఒక్క రోజులోనే అధికారులు చిరుతను బంధించారు చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు రాత్రి ప్రాంతాల్లో చిరుత బోన్లో పడినట్లు అధికారులు తెలిపారు తిరుమల నడక మార్గంలోని 7వ మైలురాయి వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్ళింది వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు తల్లిదండ్రులు భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు టార్చులు వేస్తూ రాళ్లు విసరడంతో 7వ మైలు రాయి కంట్రోల్ రూమ్ వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు బాలుడి చెవి వెనుక మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదో నివాసి కౌశిగ్గా గుర్తించారు చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని టీటీడీ తెలిపింది తిరుమలలో బోన్లో చిరుత పులి చిక్కింది అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత 7వ మైలురాయి వద్ద చిరుత బోన్లో పడింది కేవలం ఒక్క రోజులోనే అధికారులు చిరుతను బంధించారు చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు రాత్రి ప్రాంతంలో చిరుత బోన్లో పడినట్లు అధికారులు తెలిపారు తిరుమల నడక మార్గంలోని 7వ మైలురాయి వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకు వెళ్ళింది వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు తల్లిదండ్రులు భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు టార్చులు వేస్తూ రాళ్లు విసరడంతో 7వ మైలురాయి కంట్రోల్ రూమ్ వద్ద చిరుత బాలుడిని వదిలివేసి అడవిలోకి వెళ్ళిపోయింది చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు